ఆర్టిస్ట్. మీరు కూర్చోండి పురుగొండల రామకృష్ణ. నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క యాక్స్ ఆఫీసియో సభ్యుడిగా సభ్యుడైన శాసనం ద్వారా శాసన స్థాపితమైన భారత సంవిధానము యొక్క ఎడల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి భారతదేశం యొక్క సార్వభౌమమును మరియు అఖండమును సమర్థవంతమనియు నేను చేపట్టనన్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంత విశిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సమావేశానికి పిక్ చేసిన మన రుద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ గారికి నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన వైస్ చైర్మన్లకు, గౌరవ కౌన్సిలర్స్ కు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ స్టాఫ్ కు, మీడియా వారందరికి కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గానికి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కురుగొండల రామకృష్ణ గారికి మన కౌన్సిల్ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండితో నిత్యం కృషి చేస్తూ వచ్చాను. ఇప్పుడు మన కొత్తగా ఎన్నిక కాబడిన మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మన మున్సిపాలిటీకి ఒక దిశానిర్దేశాన్ని కలిగించాలని, అలాగే మీ సలహాలు సూచనలు అందిస్తూ మన వెంకటగిరి అభివృద్ధిలోకి అడుగులు వేస్తూ మీతో పాటు మేమందరం కూడా సహకారాన్ని అందిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అనుమతితో ఈ సమావేశాన్ని ప్రారంభిస్తాము. ఆర్థిక సంవత్సరాలకు కూరగాయల మార్కెట్ మున్సిపల్ సరిహద్దులోని రోడ్డు మధ్య నమ్మవారు పెట్ట గతంలో సార్ ఒక సాయి కుమార్ అని కాదు ఎమర్జెన్సీకి ఒక టాస్ట్ రిపేర్ అయితే ఒక వ్యక్తి మన చేయించాం సార్. వాళ్ళు ఏమంటారంటే రిపేర్ చేసిన వ్యక్తి సాయి కుమార్ సార్ చేస్తున్నారు సార్. అంతేగాని అది టాస్ట్ రిపేర్ ఒకటి, ఈ మైనస్ లీక్ ఒకటి, ఒక చోట లీక్ కాకుండా మూడు చోట నాలుగు చోట జరిగింది, ఆ లీక్ వరకు చేస్తున్నారు సార్. సాయి కుమార్ అనే వ్యక్తి వాళ్ళ నమ్మకంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూడండి, ఇవి వచ్చినప్పుడు గోర్ కాంట్రాక్ట్స్ అవి అంటే కాదు సార్, ఇవి వచ్చిన లీక్స్ లీకులు అవి అంటే అన్ని దానికోసం మూడే సార్, నాలుగే సార్. ఒకటి వచ్చినప్పుడు రిపేర్స్, ఒకటి టాక్టర్ రిపేర్స్, మన ఒక చేసి లోకల్ గా చేశారు సార్, నెంబర్ టూ అందరి సమక్షంలో చేశారు సార్. కాకపోతే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఎమర్జెన్సీకి చేయించాం, తర్వాత ఇబ్బంది పెట్టాం. తర్వాత మన ఎదురు రోడ్ వేసాడు, ఆ రోడ్డు పేమెంట్ అందుకెలా సార్? అది గడగర గ్రామంలో ఆ రోడ్ని ఎమ్మెల్యే గారు ఒక అతను దాని మీద ఈ సర్వే నెంబర్లో ఒక నోటీస్ పంపించాడు సార్. నాకు ఇది నాది, ఈ సర్వే నెంబర్లో రోడ్ వేయకూడదు అని చెప్పి ఒక నోటీస్ పంపించారు సార్. దానికి మున్సిపల్ సర్వేర్ గారు, ఎంఆర్ఓ సర్వేర్ గారు ఇద్దరు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్. ఇది ఆ సర్వే నెంబర్లో లేదు, ఇది సంవత్సరం మనం పెట్టిన రోడ్డు పెట్టిన సర్వే నెంబర్లోనే ఉంది అని చెప్పి క్లియరెన్స్ నోటీస్ ఇచ్చేస్తాను. అయితే అప్పటికే వీళ్ళు తొందరపడి రాసేస్తున్నారు, మేము అలా కూడా చెప్పాను సార్. అప్పటి నుంచి ఈ కౌన్సిల్లో
ఒక 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం అడగతానే ఉన్నారు సార్, ఎవరు పట్టించుకున్న దాకా. ఇప్పటికైతే కౌన్సిలర్ కి తెలుసు, చైర్పర్సన్ గారికి కూడా తెలుసు, ఆమె టంకాయ కొట్టేది కూడా. పోతే ఇంకొకసారి తొమ్మరపాలెంలో బోర్ వేసాను సార్, ఇదే కౌన్సిల్లో సమావేశంలో 3 బోర్లు శాంక్షన్ చేస్తే, తొమ్మరపాలెంలో బోర్ వేస్తే ప్రతి కౌన్సిలర్ని పిలిపించాను సార్ అక్కడికి. ఆమె టంకాయ కొట్టింది, కౌన్సిలర్ అందరూ టంకాయ కొట్టారు. కనీసం 2.5 లక్షలు 3 లక్షలు అయింది సార్ ఆ రోజు. బోర్ వేసి పైప్ లైన్ వేసి మొత్తం దానికి అన్ని రెడీ చేస్తే ఈ వారం బిల్లు పెట్టిన దాకా లేదు సార్. ఎన్ని సూళ్ళు కొట్టుకున్నానంటే కనీసం ఒక 1 సంవత్సరం పైన ప్రతి ఒక్కరిని ఇదే కౌన్సిల్ మీటింగ్లో అడిగి 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 నోరు పోయింది సార్. కాబట్టి ఎన్ని కాగితాలు ఇచ్చినా ఇప్పుడు ఏం ఇచ్చారు కమిషనర్ కాబట్టి ఇప్పుడు ఏం తెలియదు. ఆయన ముందు ఇంకొక ఆయన వస్తాడు, దాని ముందు ఇంకొక ఆయన వచ్చినాడు. ఇట్లా ఏఐ గారు ఎందుకు రికార్డ్ చేయలేదో నాకైతే తెలియదు సార్. నేను ఆమెని అడిగాను, మేడం గారిని అడిగాను, ఇక్కడ ప్రతి కౌన్సిలర్కి తెలుసు అందరు కూడా. తర్వాత ఈ రోడ్డు గురించి, ఇక్కడ ఈ రోడ్డు సార్, ఈ రోడ్డు వచ్చి ప్లాన్లో 32.5 అడుగులు ఉన్నారు సార్. ఈరోజు 16 అడుగులు ఉంది సార్ రోడ్డు, 14.5 అడుగులు ఆపరేషన్ జరిగింది సార్ మున్సిపాలిటీకి వచ్చే రోడ్డు. దీన్ని గత కనీసం నేను కౌన్సిలర్ ఇప్పటికి 3.5 సంవత్సరం అయింది సార్, 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. వచ్చినప్పటి నుంచి సర్వేర్ గారికి క్లియర్గా ఎఫ్ఎంబి కార్డు డాక్యుమెంట్ పెట్టి ఆయన దగ్గర ఎఫ్ఎంబి తీసుకొని క్లియర్గా పెట్టాను సార్. ఈ కౌన్సిల్ మీటింగ్లో ప్రతి మీటింగ్లో నేను అడగని మీటింగ్ లేదు సార్, క్లియర్ చేయమని. ఇప్పటి వరకు దాన్ని ఏ కమిషనర్ పట్టించుకోలేదు, ఏ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదు, ఏ సర్వేర్ పట్టించుకోలేదు సార్. తర్వాత శ్మశానం సైటు రిలయన్స్ వాళ్ళు కొంచెం ఆక్యుపేషన్ చేసుకొని మన సర్వేర్ గారు కొంచెం మార్కింగ్ ఇచ్చారు వాళ్ళ దగ్గరికి ఇక్కడ వరకు గోడ కట్టున్నారని. శ్మశానం సైట్ కూడా ఆక్యుపేషన్ చేసుకుంటే దాన్ని నేను కొట్టుకుంటే దానికి సమాధానం లేదు సార్. ఇట్లాగా పలు అంశాలు సార్ ఎన్నో. ఒకవేళ అభివృద్ధి జరిగిందంటే మీ హయాంలో మున్సిపాలిటీలో ఇక్కడ కాలేజీ మెట్లో సిమెంట్ రోడ్లు వేసారంటే అప్పుడొకటప్పుడు తప్ప ఇంక ఇప్పటి వరకు ఒక రోడ్ ఏం చేశాను సార్, దానికి కూడా బిల్లు రాలేదు. ఇప్పుడు మేడం గారు టెంకాయ కొట్టారు, ప్రతి కౌన్సిలర్కి తెలుసు, నేను చెప్పే దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా? ఈ కౌన్సిల్ ఇక్కడ ఈ కౌన్సిల్ ఒక్క అబ్జెక్షన్ చేసినా కూడా నేనేం అడగను సార్. ఎంత అయిపోయింది బెటర్ ఆగండి, ఇంతవరకు క్లియర్ చేసేయండి. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు కదా, రోడ్డు బాగా విశాలంగా ఉంటే బాగుంటుంది, అందరూ ఆత్మహత్య చేసేసి చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా చూసి నేను ఆమెస్ ప్రకారం వెరిఫై చేయండి, క్లియర్ చేయించండి. నా వార్డు వరకు నేను మాట్లాడాను సార్, అంటే బయట అయితే మీకు జరిగింది వాస్తవమే. ఇప్పుడు మన మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చిన దారి మీరు చూడండి, 16 అడుగులు దారి ఉంది సార్. ప్రతి సూరి మీరు అప్పటి తాపి మీరు చూపి మీరే చూడండి సార్. దగ్గర సచివాలయంలో రజనీ ఉన్నాడు, ఆయన చాలా పెద్ద మాఫీ ఆయన వ్యవహారం. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పెట్టుకొని ఇంటి పని వేసేసి ఇక్కడ ఈయనప్పుడు ఈయన సార్ కమిషనర్ గారు, గతం అంతకుముందు వెంకట్రామయ్యన ఆయన ఉన్నాడు, ఆయనంతా వన్ సైడ్. ఆయన ఎవరితో ఆయన మీ అంతా ఆయన చైర్పర్సన్ గారికి సమాధానం లేదు, కౌన్సిల్కి ఎవరికి సమాధానం ఉండదు. ఆయన అయితే ఆయన దానికి ఇంటి పనులు వేసాడు సార్. నేను అడిగాను ఇదే కౌన్సిల్ మీటింగ్లో ఇప్పటికీ కనీసం 10 కౌన్సిల్ మీటింగ్ అడగతానే ఉన్నాను సార్, దీనికి ఎలా ఇంటి పనులు వేసాడయా? ఇది పోలేరం సైటు, పోలేరం సైటు 11.5 సెంటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అని క్లారిటీగా సార్, మన సర్వేర్ గారు కూడా అన్ని క్లారిటీగా పెట్టాను. ఆయన గవర్నమెంట్ సైట్ అని ఆయనే ఇచ్చారు, ఇచ్చినా కానీ మనం ఇల్లు కొనేస్తున్నారు సార్. మరి ఎన్ని సూళ్ళు కొట్టుకుంటున్నాం సార్ దానికి? ఇప్పుడు పోలేరం సైట్ కూడా ఆపరేషన్ చేసుకొని ఆ రూములు కట్టుకొని దానికి ఇల్లు కొనేసేసి అవన్నీ కూడా క్లియర్ చేయండి. ఎవరైనా పనిలేదు బాధపడ్డా ఇబ్బంది లేదు, ఎందుకంటే రోడ్లు విశాలంగా ఉంటే దాని విలువ వేరుగా ఉంటుంది. ఈరోజు సెంట్రల్ లైటింగ్ పెట్టాం కాబట్టి కదా అంగడి బాగా కనిపిస్తుంది,
డెవలప్మెంట్ కూడా అవుతుంది ఇంకా ప్రమాణంగా. ఇప్పుడు మనం సెంట్రలైజింగ్ పెట్టినా కూడా మళ్ళీ ముందు నుంచి కమిషన్ లాగింది కదా బాబు సార్, ఇప్పుడు అక్కడ వాళ్ళు అడిగితే ఏదైనా చెప్తారు, వీళ్ళు అడిగితే ఏదైనా చెప్తారు, వాళ్ళ మీద ఒకరు చెప్పుకున్నారు సార్. ఒక్క సూర్యంగా పడిచుకోవాలి కదా సార్, నా స్వభావం కోసం అడగలేదు కదా సార్. నేను గవర్నమెంట్ సైడ్, పోలేరం సైడ్ కూడా ఆక్యుపేషన్ చేసుకొని రూములు కట్టుకొని ఈ విధంగా చేసుకుంటే ఇక మేము ఏం చేయాలి చెప్పండి సార్. ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు? ఎప్పుడు లోపల మీరు అదే రికార్డ్ చేయండి, మీకు తెలియదా? మనదా వాళ్ళదా తెలియదా మీకు? రికార్డ్ ఎంత మంచి చేస్తారా? కూర్చుంటే 10 నిమిషాలు చూసుకొని వాళ్ళ ఎదురు గమనించి మనకు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి 7వ వార్డులోనే విజిట్ చేయడం జరిగింది. పాలపారం డ్రైనేజ్ కెనాల్ని చూడడం జరిగింది. ఆ డ్రైనేజ్ కెనాల్ గతంలో కూడా నా సొంత డబ్బులు పెట్టి రిపేర్ చేయించున్నాను, అయినా కూడా అదంతా కూడా కూలిపోవడం అదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి చూడడం, కమిషనర్ గారిని పిలిపించడం, మున్సిపల్ అధికారులందరికీ వినిపించడం, ఆ వర్క్ చేయమని చెప్పి ప్రమాణించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తర్వాత క్రాస్ రోడ్డు డ్రైనేజ్ కాదు, అది కూడా చూశారు ఎమ్మెల్యే గారు, దాని గురించి కూడా పట్టించుకోమని చెప్పి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆ విషయం కూడా వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది నా వార్డులో, బ్రహ్మాండమైనటువంటి స్కూల్, కానీ అన్ని వసతులు ఉన్నాయి కానీ అక్కడ ఆట స్థలం మాత్రం లేదు పిల్లలు ఆడుకునేది. దానికి ఆనుకొని అది రెవెన్యూ స్థలమా లేదా ఫారెస్ట్ స్థలమా లేదా మన మున్సిపాలిటీ స్థలమా అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అక్కడ సర్వేయర్, ముగ్గురు సర్వేయర్, ఫారెస్ట్ సర్వేయర్, మున్సిపల్ సర్వేయర్, రెవెన్యూ సర్వేయర్ జాయింట్ సర్వే చేసి అది మున్సిపాలిటీ ప్లేస్ని తేలితే లేదా రెవెన్యూ ప్లేస్ని తేలితే అక్కడ దాదాపుగా 1-2 ఎకరాల స్థలం ఉంది, ఆ స్థలాన్ని ఆట స్థలాన్ని కేటాయించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఉంది. అంతేకాకుండా 7వ వార్డులో బహిరంగ గ్రౌండ్ ఒకటి ఉంది, దానికి దారి లేదు. నేను ఎన్నోసార్లు ఈ మీటింగ్లో దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటానే ఉన్నా, ఎవరు ఏం పట్టించుకున్నది లేదు. వర్షాకాలం వస్తే మాకాట్లతో నీడల్లో శవాలు ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితి. అక్కడ ఒక కల్వర్టు కట్టాలి, దానికి ఫండ్స్ని వెళ్ళి చేయమని చెప్పి చైర్పర్సన్ గారిని కనీసం 10 సార్లు అడుగుతారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కౌన్సిల్ సభ్యులందరికీ తెలుసు, అధికారులందరికీ తెలుసు, కానీ దాని మీద స్పందన లేదు. అక్కడ మా వార్డులో చాలా ఇబ్బందికర పరిస్థితి, ఏర్పాటు నీకు తర్వాత నా వార్డు మీద నాకు బ్రహ్మాండమైన అవగాహన, ఎన్ని కరెంటు పోల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఎన్ని బల్బులు ఉన్నాయి, ఆ బల్బులు ఎన్ని ఎలగడుతున్నాయి, ఎన్ని ఎలగడం కాలిపోయి ఉన్నాయి అనేది నేను సర్వే చేసి పెట్టుకోవడం మొత్తం సెల్ ఉంది. జాతరలు వచ్చింది సర్వే చేయకుండా ఏం చేస్తాం సార్? మా బాధలు, మా వార్డు ప్రజల బాధలు ఇలాంటప్పుడే కదా ఇప్పుడు చెప్పుకోవాల్సింది. జాతర ఇప్పుడు లేదంటాం కాబట్టి, ఇటు జాతర వస్తుంది కాబట్టి జాతర గట్టా వేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. గార్బేజ్ పన్ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో, మొట్టమొదట వెంకటగిరిలో, మొట్టమొదట చెత్త పన్ను విధించినటువంటి చెత్త గవర్నమెంట్ గతంలో నేను చూశాను. మా వాళ్ళ నుంచే స్టార్ట్ చేశారు చెత్త పన్ను, చెత్త ఎత్తేది లేదు, చేసేలేదు, చెత్త పన్ను రాను లేదు. మేము మా దగ్గర మాత్రం ముందుగానే వసూలు చేసుకుని చెత్త పన్ను, ఎక్కడ చెత్త అక్కడ ఏడవ అది కాకుండా కాబట్టి
అది నాకు అధికర్షణి అదే ఏమా చెత్త పనులు జియో ఉంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేశాం పెట్టారు జియో పెట్టారు ఆ జియో రద్దు చేశాం మున్సిపాలిటీస్ లో మాత్రమే చెత్త పని వచ్చింది సార్ గతంలో ఏ మున్సిపాలిటీలు అయితే ఆటోలు ఇచ్చారో ఆ మున్సిపాలిటీలో మాత్రమే చెత్త పని వసూలు చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ సెంట్రల్ లైటింగ్ వేస్తున్నారు అది మీకు డ్రైన్స్ అనే క్లీన్ చేస్తామని చెప్పనేసి అన్ని మున్సిపాలిటీలకి ఎంతైతే జనాభా ఉంటారో దాని ప్రకారం కేటాయించడం జరిగింది. ఈ మున్సిపాలిటీకి 35 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకు అన్ని డ్రైన్స్ క్లీన్ చేసుకోవాలా నీట్ గా ఉండాలనే కాన్సెప్ట్ అంతకుముందు ఆ గవర్నమెంట్ అది కూడా ఇలా అట్లీస్ట్ 10 లక్షలు మున్సిపాలిటీకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా చేసామంటే తెలుగుదేశం ప్రభుత్వమే. అందుకని రాగానే ఫస్ట్ ముందు డ్రైన్స్ క్లీన్ చేయాలనే కాన్సెప్ట్ ఇచ్చాం. ముందుకొచ్చాడు మంచి మేము సార్ వీటి మీద మీరు మీ ఆధ్వర్యంలో బాగా చేస్తారని కోరుకుంటూ సెలవు శాసనసభ్యులు కురుమల్ల రామకృష్ణ గారికి నా నమస్కారాలు. సార్ మా వారిలో ఇంతకు ముందు ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా రేషన్ షాప్ ఏ రేషన్ కి అందరు ఇబ్బంది పడేది సార్. ప్రతి నెల 3 నెలలు ఇక్కడ కూడా అందరికి చెప్పవలసి వచ్చింది. 3 నెలలుగా చెప్పాను ప్రతి ఇంటికి కూడా మా ఇంటికి 150 కార్డులు మాకు వేయలేదమ్మా రేషన్ షాప్ అనేది అవన్నీ ఎక్కడపోయాయి మనకి తెలియదు సార్. అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఇంటికి రేషన్ షాప్ అందాలని నేను కోరుకుంటున్నాను సార్. అది కూడా కాదు సార్ ఇప్పుడు మా వార్డుకి 3వ వార్డుకి 3 సెంటర్లు ఉన్నాయి సార్. అంగన్వాడీ సెంటర్లో దిగువ పోపారా ఒక సెంటర్కి ఒక అంగన్వాడీ స్కూల్కి పిల్లలు ఎంతమంది ఉన్నాయో తెలియదు సార్. వాళ్ళు 5-6 మంది పిల్లలే తెలుస్తుంది. ఇప్పుడు అధికారులు వస్తే ఒక 20 మందిని ప్రతి ఇంటికి పూజ చేసుకొచ్చి కూర్చొని పెట్టే లెక్కలో ఉన్నారు సార్. కానీ దాన్ని ఒక దృష్టి పెట్టాలి సార్ మనము. అలాంటిది ప్రతి కాలువ ఇంతకు ముందు చేసేదయ్యారు చెప్పాలి నేను చెప్పాను ఇక్కడ. కానీ అంతా కూడా అర్జున్వాడ కానీ బిజీ కాలనీ కానీ గొప్పపురం కానీ బాగా పూడుకోబోయినా సార్ కాలువలు. రెండోసారి మనకు మాకు కట్టలు ఎక్కువ సార్ చెరువు కట్టలు బాగా అల్లుకొని పోయినాయి కంపెనీలు. దానికి కొంచెం క్లీన్ చేయాలి సార్. మాకు చూశాను 4 ఉన్నాయి సార్ అయ్యో గొడవ ధర్మాన్ని తీసుకొని పోయేదానికి ఇబ్బందిగా ఉంది. దాని కాదు కొంచెం చూడాలి సార్. నియోజకవర్గానికి 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ కురుమల్ల రామకృష్ణ అన్నగారికి నమస్కారాలు. అలాగే 4వ వార్డు చాలా స్లమ్ ఏరియా,
వివిధ ఊర్ల సమాహారము నాలుగో వార్డు. అక్కడ పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నేను గతంలో కూడా ఇదే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. కుమరగుంట ఏరియాలో అన్న మాకు సక్రమంగా త్రాగునీళ్ళు రావడం లేదు. ఇది గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి బోరు ఐదో వార్డు పరిధిలో ఉన్నటువంటి దొమ్మరపాలెంకి, అలాగే కుమ్మరగుంట ఎగువ దిగువ ప్రాంతాలకు కూడా నీటిని మొత్తం సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఒక బోరు మీద ఆధారపడి ఉన్నది. దీని గురించి కుమ్మరగుంటకి సపరేట్గా ఒక బోరు మోటారు కరెంటు ఏర్పాటు చేస్తే అక్కడ జనాభా కూడా ఎక్కువ కాబట్టి అటు దొమ్మరపాలెం వాళ్ళకి ఇటు కుమ్మరగుంట వాళ్ళకి కూడా నీటి సమస్యని తీర్చుకోవాలనుకుంటామని చెప్పేసి ఈ కౌన్సిల్ దృష్టికి అనేక మార్లు కూడా నేను తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈ కుమ్మరగుంటలో నీళ్లు వదిలే వ్యక్తి వెంకట సుబ్బయ్య అనే వాటర్ బాయ్, అతను సక్రమంగా పని చేయట్లేదు. అతను అక్కడ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అతను డ్యూటీ టైంలో కూడా త్రాగడము సరిగ్గా చేయలేదని చెప్పేసి ప్రతిసారి జరుగుతుంది. ఈ విషయం గురించి నేను మొన్నటిగా మొన్న కూడా ఏఐ ఇన్ఛార్జి ఏఐ అశోక్ గారికి కూడా నేను ఫోన్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన స్థానంలో కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి మరొకరిని ఎవరినైనా కూడా నియమిస్తే అక్కడ ప్రజలకి ఉన్నతలో కొద్దిగా అయినా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత ఈ శానిటరీ విభాగానికి సంబంధించి మనకి 2 నెలలు అయింది, అంటే జూన్ మాసం నుంచి జూలై మాసంలో కూడా అయిపోయింది, ఆగస్టులో కూడా వస్తున్నాము, అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఫాగింగ్ యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రతి వార్డులో దోమలు ఎక్కువగా డెవలప్ కావడము, అలాగే డెంగ్యూ లాంటి ఫీవర్లు కూడా పట్టణ పరిధిలో విస్తృతంగా చాలామంది ముఖ్యంగా స్లమ్ ఏరియాలో కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను గతంలో వెంకటగిరి పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైనటువంటి డాబాలు అయితే ఏమి బేకరీస్లో నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు లోపల ఎక్కువగా స్టాక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కులిన ఆహార పదార్థాల మీద నేను లిఖితపూర్వకంగా ఇదే అవసరం నేను ఇవ్వడం, 1-2 మాటలు ఇవ్వడం కూడా జరిగిందమ్మా మీ సమక్షంలో. మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా తరచులు దాడులు చేస్తే కొద్దిగా మార్పు వస్తుంది అనేసి నేను తెలియజేయడం జరిగింది. కానీ ఇటీవలి కాలంలో నేను లెటర్ ఇచ్చిన తర్వాత ఒక్క దగ్గర కూడా తనిఖీలు నిర్వహించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఈ వర్షాకాలంలో అటువంటి కలుషిత ఆహారము లేదా కలుషితమైనటువంటి మాంసము స్వీట్లు తింటే డైరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం మీద గట్టిగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మా వార్డులో అది సమస్య లేదు. ఇప్పుడు వాటిలో సమస్య చెప్పాలి కదా మేడం, ఒక నిమిషం సార్. ఇక్కడ గతంలో కమిషనర్ గారు ఉన్నప్పటి నుంచి శానిటైజర్ కూడా చెప్పాను, అయితే కమిషనర్ గారు కూడా చెప్పాను, మన వెనకల రంగులు వేసే అప్పుడు చెన్నై నుంచి ఇక్కడ ఒక మిషనరీ పెట్టినాను సార్. ఇక్కడ పెట్టి అసలు చెన్నైలోనే ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు దానికి, ఎక్కడ పర్మిషన్ ఇవ్వం దాన్ని. ఆ వాటర్ తీసుకెళ్ళి పక్కనే మన ఏటిలో కలిపేసి అవి ఎంత ప్రమాదం అంటే సార్, ఒకరో ప్రమాదం కాదు సార్, అది భూగర్భ డ్రైనేజ్ లేక వెళ్ళిపోతుంది సార్. అది వాటర్ కలుషితం అయిపోతుంది. ఈ కమిషనర్ గారు అప్పుడైతే నేను లెటర్ పెట్టలేదు సార్. గతంలో కమిషనర్ అప్పుడు లెటర్ పెట్టాను, రామారావు గారికి కూడా గతంలో చెప్పాను, మీరు గుర్తు చేశారు సార్, చేశాను సార్. దాని మీద సచివాలయంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎంతో మంది సార్ దీని మీద చెప్తే ఒక చిన్న మాట కూడా పట్టించుకున్న దాఖలా లేదు సార్. అది ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడైనా మీరు వెళ్ళి చూడొచ్చు సార్. అని అసలు అది ఆ మిషనరీ ఆ అసలు తమిళనాడులో పర్మిషన్ ఇవ్వలేదంటే మీరు దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు సార్. ఎంత ప్రమాదమో ఇక్కడ ఎన్నకం సార్, షెడ్ ఒకటి ఉంది ఇక్కడ రామకృష్ణ షెడ్ అని, దాంట్లో పెట్టినా సార్ వాళ్ళు
ఒక నెలకి లారీ వాడిగా కనీసం 20-25 లక్షలు బాడుగ కడతారు సార్. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ దాని మీద వాళ్ళు సొంతంగా పెట్టి మీరు తీసుకెళ్తున్నారంటే ఆ వాటర్ తీసుకెళ్ళి పైప్ లైన్ ద్వారా మాత్రము పైప్ లైన్ ద్వారా ఏట్లే వదిలేస్తున్నారు సార్. ఆ వాటర్ ని మామూలుగా అయితే ఏట్లే వదలకూడదు సార్. ఒక ట్యాంకీ కట్టి ఆ ట్యాంకీలో ఫిల్టరేషన్ చేసి ఆ వాటర్ ని తీసుకెళ్లి ఇల్లు చాలా దూరంగా వదలాలి సార్. మామూలుగా అసలు ఊర్లో గ్రామాల్లో అసలు వదలకూడదు సార్. అది అంత ప్రమాదకరం సార్. అది అంత ప్రమాదకరం సార్. రమేష్ గారు చూడండి అంటే ఆయన మాత్రం ఈరోజు చెక్ చేసి దాన్ని తీసేపడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పంపించబడి ఇక్కడ వాటర్ కలిపారని లేదు లేదు ట్యాంక్ పెట్టుకుని ట్యాంక్ లో నింపుకొని పైకి తీసుకుని పోసుకోండి ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ కలిపేదానికి లేదు క్లియర్ ఇన్స్ట్రక్షన్ అండి. నాలుగో వార్డు 5వ వార్డు గురించి నారాయణ గారు చెప్పారు సార్. అదేవిధంగా అక్కడ మనకు ఒక బోర్ ఉంది సార్. ఆ వాటర్ లైన్ దొమలపాలింది వాటర్ చాలా ఇబ్బంది అవుతాం సార్. అసలు ఎంత ఇబ్బంది అండి. నేను గతంలో కూడా కమిషనర్ గారికి ఏఈ గారికి చెప్పాను వాళ్ళు ఆ పైప్ లైన్ వేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు అది ఏలేదు సార్. మన 5వ వార్డే సార్ దొమలపాలెం. అది సార్ దొమలపాలెం మనం వెళ్ళాం కదా సార్ అప్పుడు వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళాం సార్ అక్కడ సార్ అది ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ అక్కడికి వెళ్ళాలి సార్. ఈ వాటర్ పైన సరిగ్గా లేదు. కనీసం వారానికి 2 రోజులు వాటర్ సరిగ్గా రావు సార్. అక్కడ ప్రతి సూర్యు ప్రాబ్లం సార్. అక్కడ ఈ ట్యాంకి కూడా వీళ్ళు పంపించేది లేదు. ప్రతి సూర్యు చాలా ప్రాబ్లం సార్. అక్కడ మేము బోర్ కూడా వేయించింది దాన్ని కూడా రికార్డ్ చేయలేదు. తర్వాత వచ్చి మన వార్డులో ఇప్పటి వరకు లేఅవుట్లు అయితే విత్తలు విడిగా చాలామంది చేస్తున్నారు సార్. ఒకదానికి అప్రూవల్ లేదు. ఎక్కడా కూడా ఏమైనా ఇక్కడ చెప్పినా కానీ పట్టించుకున్నా కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు సార్. ఇంక ఎన్ని సూర్యులు ఒక లెటర్ పెడతాను నేను ఇప్పుడు కౌన్సిల్లో నేను లెటర్ పెడతాను కౌన్సిల్లో అడిగి ఉన్నాను లేదు గతంలో మన కమిషనర్ గారు వస్తే కమిషనర్ గారు చెప్పున్నాను ఎన్ని సూర్యులు చెప్తాను సార్ ఒక సూర్యులు 2 సూర్యులు లేదు 10 సూర్యులు కూడా చెప్తాం చెప్పి 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 ఒక్క లేఅవుట్ మీద కూడా యాక్షన్ తీసుకునేది లేదు పట్టించుకోలేదు సార్. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. తర్వాత వచ్చి మన కొమ్మరపాలెంలోనే అక్కడే బోర్ వేసి అక్కడే ఒక ఇప్పుడు మనం ఆల్రెడీ బోర్ వేసినాం సార్ అక్కడ దానికి వాటర్ కానీ వస్తే ఒక హ్యాండ్ బోర్ అయినా కానీ మన వాళ్ళు కొమ్మరపాలెం అక్కడ సెట్ చేసి ఆ వాటర్ని అక్కడ వాడుకుంటారు. తర్వాత ఇదే బోర్ని ఒక 4వ వార్డుకి సపరేటు 5వ వార్డుకి కానీ సపరేట్ చేస్తే చాలా బాగుంటుంది నాకు అన్నప్పుడు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెంకటగిరి శాసనసభ్యులు పురుగుణ రామకృష్ణ గారికి మరియు సభాధ్యక్షులు చైర్మన్ గారు కమిషనర్ గారికి నాతోటి కౌన్సిలర్లకు పత్రికా విలేకరులకు మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎమ్మెల్యే గారికి విన్నపం ఏంటంటే నా వార్డు చాలా ఎదురబడిన వార్డు అది చాలా పెద్ద వార్డు. ఆ వార్డు పెరియవరం ఎస్టీ కాలనీ ఒకటి పెరియవరం ఎస్సీ కాలనీ ఒకటి పెరియవరం ఊరు మరాఠపల్లి మరాఠపల్లి ఎస్సీ కాలనీ మరాఠపల్లి బిట్ట రైల్వే స్టేషను ఏపీటప్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ క్రాస్ రోడ్డు గురుగుల పాఠశాల నకల్ కాలనీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వరకు గొల్లివెంట్ క్రాస్ రోడ్ వరకు ఇది అంత పెద్ద వార్డు. ఇది ఈ వార్డుని మాకు ఇద్దరినే సేపలు ఇచ్చున్నారు. అనేక పర్యాయాలు నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ చేపలను చూసుకోలేదు ఇవ్వలేదు. ఆ తర్వాత మా వార్డు కలిసి 5 శుశ్రాణాలు ఉన్నాయి. ఒకటి పెరియవరం ఎస్టీ కాలనీ ఒకటి పెరియవరం ఎస్సీ కాలనీ ఒకటి ఊరు ఒకటి మరాఠపల్లి ఒకటి ఏపీఎఫ్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ అంతా కలిపి ఒక శ్మశానం ఉన్నది. ఈ 5 వార్డులలో నేను 3 సంవత్సరాలు నా కౌన్సిలర్ ఎప్పుడైతే 3 సంవత్సరాలు దాటింది అప్పుడైతే మా మున్సిపాల్ అధికారులకైతే మా చైర్మన్ గారికి అయితే అనేక పర్యాయాలు చెప్పాను. ఆ శుశ్రాణంలో పోవాలంటే ఎక్కడ దారే లేదు కానీ మా దారి చూపించమని అనేక పర్యాలు చెప్పాను. నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి నేను చేసే కృతజ్ఞత ఏంటంటే నాకు శ్మశానం దారి చూపించాలా పెరియవరం ఎస్సీ కాలనీకి మాత్రం ఇటీవల కొంతమంది చేశాం కలుదు కాలంలో అది కొంతవరకు ఉన్నది. ఆ తర్వాత మిగతా 4 మాత్రం చాలా దారుణంగా ఉన్నది. శవం బయటపడ పోవాలంటే పోలేని పరిస్థితి ఏర్పడి చాలా హింస పడుతున్నాను. తమను దయవుంచి మా శుశ్రాణాలకి నిధులు మంజూరు చేయించి మా శుశ్రాణాలకి దారిపై మార్గం ఏర్పరుస్తారని వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
ఆ వార్డులో ఇప్పటి వరకు లైట్లు సంపూర్ణంగా లైట్లు పరిస్థితి లేదు అనే పర్యాలు చెప్పడము, అక్కడక్కడ నాలుగు గంటలు లైట్ వేసుకుని రావడము, అవి మూడు రోజులు పోవడం, మళ్ళీ స్విచ్ అవడం, ఈ విధంగా లైట్ సప్లై సరిగా లేదు, నీరు సప్లైలో ఒకసారి పోతే మున్సిపల్ అధికారులకి చాలా పర్యాలు చెప్పినాను. చూడైతే మా చైర్మన్ గారు చెప్తే 39 రోజులు ఎస్టీ కాలనీలో మోటార్ పోతే పట్టించుకోలేదు. లాస్ట్లో మళ్ళా నేనే చొర తీసుకొని నా సొంత నిధులతో పనిచేస్తున్నాను. ఇందువల్ల నాకు ఆ బిల్లు కూడా రాలేదు, బిల్లు కూడా పెట్టారు పెట్టడం తెలియదు, కాబట్టి అవి కూడా మంజూరు చేయిస్తానని కోరుతున్నాను. కాబట్టి వార్డులో కుక్కలు పందులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ ఆలోచించి చైర్మన్ ఎమ్మెల్యే గారు మాకు నిధులు మంజూరు చేయించి మా వారిని అభివృద్ధికి తోడ్పడతారని వారి కనంతరం నేను మిత్రిగా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష మున్సిపాలిటీలో 20 ఎకరాలు మనం పెట్టున్నాము, ఇవన్నీ మీరు మున్సిపాలిటీ ఆమోదించిన తర్వాత దాన్ని మీరు మీరు ఇష్టం వచ్చినట్టువే మినిస్టర్ రాసుకుంటారా, దీనికి ఆమోదించినవన్నీ రాసుకుంటారా, అది నాకు చైర్మన్ గారిని అడుగుతున్నాను. నేను పొంచూరి పెరియూరు ఎస్సీ కాలనీకి కేబుల్ ఎజెండాలో నేను ఇస్తే దాని మినిస్టర్ రాయలేదని నాకు తెలిసింది, అట్లా మీ ఇష్టం వచ్చే మినిస్టర్ రాసుకుంటారా, అజెండాలో పెట్టేటువంటి ఆమోదించేటువన్నీ రాస్తారా, దాని మీద నా చైర్మన్ గారిని వివరణ ఇవ్వాలని నేను కోరుతున్నా. అమ్మా నేను మీకు దేవుల జెండాలో ఇచ్చారు, అందులో మీరు పాత్ర మళ్ళీ పెట్టారు అయ్యింది, దాని మీరు ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదమ్మా, మినిస్టర్ రాయడమే మీరు డీటెయిల్స్ ఇచ్చేది ఏమన్నది అది కాదమ్మా. మీరు రాయలేదో, మీరు రాయలేదో నాకు తెలిసింది, మీరు రాయలేదు, మీరు అజెండాలో పెట్టిన తర్వాత ఆమోదించిన తర్వాత మీ దాని మినిస్టర్ రాయాలా పడలేదా, అందులో మీకు ఇష్టం వచ్చే రాసుకొని మీతో పక్కన పెడతారా, ఇప్పుడు మినిస్టర్ స్టాండ్ ఎమ్మెల్యే గారి ముందు పెట్టండి, మినిస్టర్ ఎమ్మెల్యే గారి ముందు పెట్టండి, దాన్ని మీరు ఆమోదించే అంటారు, మీద ముందు పెట్టండి, ఎమ్మెల్యే గారు చూస్తారు. వర్క్ డీటెయిల్స్ కాదమ్మా, కౌన్సిల్ పెట్టండి, నేను ఇచ్చాను కౌన్సిల్ మీరు ఆమోదించారు, ఆమోదం అది మీ ఇష్టం వచ్చే రాసుకుని ప్రయత్నం ఎందుకు ఇవన్నీ పెట్టు కాదమ్మా, మీరు ఎమ్మెల్యే గారి ముందు మినిస్ పెట్టండి, ఎమ్మెల్యే గారి ముందు పెట్టండి మినిస్ న్యాయం ఏదో అన్యాయం ఏదో ఎమ్మెల్యే గారు పరిశీలిస్తారు, ఆయనే న్యాయం చేస్తారు. నేను ఎమ్మెల్యే గారు చూసి ఎందుకు తెచ్చానంటే నేను ఇన్ని రోజులు మీరు చెప్పి పరిచుకోదు కాబట్టి నాకు న్యాయం దొరలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ముందు చెప్పాను, ఎమ్మెల్యే గారు నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నా. కాదమ్మా మీరు మినిస్టర్ ఎందుకు రాయలేదు అంటే నేను మినిస్టర్ ఎందుకు రాయలేదు, లేదమ్మా రాయలేదు, తెలియదు ఎమ్మెల్యే గారు పెట్టమ్మా పైగా మీరు రిజిస్ట్రీ పెట్టండి, మినిస్టర్ పెట్టండి, ఎమ్మెల్యే గారు చూస్తారు ఇప్పుడు కౌన్సిల్ ఆమోదించారు, ఇంకేం మాత్రం డీటెయిల్స్ ఇచ్చారమ్మా, ఇప్పుడు వీటన్నింటి డీటెయిల్స్ చూపిస్తున్నారమ్మా, 29 పెట్టారు, ఈ 29కి ఎవరు డీటెయిల్స్ ఇస్తున్నారు, వీటికి ఈ 29 ఆమోదిస్తున్నారు కదా, మీరు అడగండమ్మా, మీరు ఏం కదా అడగండి, దాని డీటెయిల్స్ చెప్తాడు, దాని డీటెయిల్ ఏం అడగండి, అట్ట కాదమ్మా కౌన్సిల్ ఆమోదించి మినిస్టర్ రాయాలా, డీటెయిల్స్ మళ్ళా డీటెయిల్స్ ముందు కాదమ్మా, డీటెయిల్స్ ముందు కాదమ్మా, దాని ప్రాసెస్ అంతా అధికారులు చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటంటే మినిస్టర్ రాయాలి కదా, నాకు ఎందుకు రాయలేదు, ఇంకేం డీటెయిల్స్ అమ్మా, వర్క్ డీటెయిల్స్ ఇచ్చేది అధికారులు ఇస్తారమ్మా, దాన్ని అది ఎంపుకులో రికార్డ్ చేసి అధికారులు చూపిస్తారమ్మా, మీరు ఆమోదించిన తర్వాత మినిస్టర్ ఎందుకు రాయలేదు నేను అడిగేది, మీకు ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదు, ఆ కౌన్సిల్ ఆమోదం అయ్యింది కౌన్సిల్ లేదమ్మా, ఈ అమ్మాయి ఈ కమిషన్ కాదమ్మా, ఎమ్మెల్యే గారు పెట్టండి, దాన్ని ఎందుకు రాయలేదు మీరు,
అది కౌన్సిల్ ఏజెంట్ నువ్వు రాసావా లేకపోతే రాసారా ఏజెండా రాసారా? మీట్స్ బుక్ మీరు ఇప్పుడు కౌన్సిల్ లెటర్ ఇచ్చారు, మీరు ఏమైనా ఏజెండా రాసారా ఆ రోజుల్లో? ఏజెండా ఇప్పుడు మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఏజెండా రాస్తున్నామో ఆ విధంగా ఏజెండా రాసారా? అజెండా ఇవ్వలేదు. నేను వచ్చి గొడవ చేసి పెట్టాలని అడిగితే లెటర్ ఇస్తే లెటర్ కూడా తీసుకుంటాను, ఎజెండా పెట్టకపోతే మళ్ళా టేబుల్ ఎజెండా తీసి పెట్టారు. ఆ మనుషులు రాయజెండా మున్సిపాలిటీ రాశారా? పాడింది పాడిన వాళ్ళు దాన్ని పాడింది ఎవరు వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు అడిగితే నేను చెప్తాను. విసిబిల్ చేస్తారు, చూస్తారు, రూపాయి ఇస్తారు, రూపాయి ఇస్తారు, 10 లక్షలు 10 లక్షలు అధికారులు చేశారు. అక్కడ అడగబడ్డా? అవును చేయలేదా? మనం చేయలేదనే ఆమె చేయాలి, కాంట్రాక్ట్ చేయాలనే కాల్ కొంచెమ్మా ఎందుకు కావచ్చు? మున్సిపాలిటీ పెట్టారు వర్క్ నే పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని నెక్స్ట్ కౌన్సిల్ పెట్టు.
కమిషనర్ అంటే ఇప్పుడు వాటిలో వర్క్ అర్జెంట్ అన్నప్పుడు ఇక్కడ చేయించేస్తారు. వాళ్ళు రెండు వారాలు మూడు వరకు చేసినా సరే వాళ్ళ దగ్గర చేయించేస్తారు సార్. చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఎవరికి సార్ అక్కడ చూసింది కదా కాంట్రాక్ట్ పేరు పెట్టలేదు సార్. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు వస్తారు.
అది కంప్లీట్ చేస్తేనే ఇప్పుడు టీచర్స్ కాలనీ అటు సైడ్ వాటర్ వాళ్ళు మాకు పెద్ద ఏరియా సార్, మాకు శానిటేషన్ సంబంధించి మేము వర్కర్స్ వెళతాము, ఇద్దరే పంపిస్తాను, అందులో ఒకరు మాత్రం వస్తా ఉన్నారు, ఇంకొకరు అయితే ఆఫీస్కి వెళ్తారు సార్. ఆ క్లీనింగ్ వర్క్ అనేది తగ్గిపోతా ఉంది. చెత్తగాడే ఇది వరకు ట్రాక్టర్ వస్తుంది, ఇప్పుడైతే ట్రాక్టర్ రావట్లేదు సార్. కారణం అయితే తెలియట్లేదు, డోర్ టు డోర్ పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే మాది ఎస్సీ ఏరియా, ఎస్టీ ఏరియాలో రెండు ఏరియాలో వీధి స్తంభాలు, వీధి లైట్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా వాటికి మీ నిధులు ఇప్పించి మా వాటి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను వచ్చిన తర్వాత మొత్తం రిపేర్ చేయించి అద్దె ట్రాక్టర్ తీసేసాను సార్. అయినా రోజు మార్చి రోజు ప్రతి ట్రాక్టర్ బండ్లు రిపేర్ వస్తుంది 20 సంవత్సరాలు. అందుకే రెండు అద్దె ట్రాక్టర్లు తీసుకుంటే ఆ అద్దె ట్రాక్టర్ కంటిన్యూ చేసుకుంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం సెప్టెంబర్ దాకా వర్షాలు ఉన్నాయి, వెన్ను ఉన్నాయి, గతంలో మనం అద్దె తీసుకున్నాం కాబట్టి అదే పద్ధతిలో ఆ ట్రాక్టర్ తీసుకుంటే ఏమి ఉపయోగం ఉండదు. అందుకంటే ఏ పంట ఏదో బండి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చెయ్యి పోయిందనో బండి ఆగిందనో ఏదో ఒకటి జరుగుతుంది, రోజు ఉన్న పనులలో ఏదో ప్రాబ్లం వస్తుంది. అందుకని గతంలో లాగానే రెండు ట్రాక్టర్లు తీసుకుంటే బాగుంటుంది. రిపేర్ వచ్చిన తర్వాత అన్ని పనులు ఆగినాయి సార్. ఒక రెండు ట్రాక్టర్లు సాగేది, అదే ట్రాక్టర్ సాగుతుంది, అన్ని పనులు ఆగితే మొత్తం రిపేర్ చేస్తుంది సార్. 70,000 80,000 అయింది సార్. ఒక బండికి వచ్చేటప్పటికి బ్యాటరీ లేదు సార్. పేమెంట్ పడక వల్ల బ్యాటరీ పేమెంట్ పడకపోవడం వల్ల తొందర ముందుకు ఎవరు రావట్లేదు సార్. రిపేర్ చేయడానికి కూడా రావాలండి. మెయిన్ ఏంటంటే ఉన్న పనులు మొత్తం డల్ అయిపోయింది. అంటే అసలు అవి అన్ని కూడా ఉండలే, కొన్ని టైల్ అయిపోయింది. దాన్ని 70,000 పెట్టాలి. టైల్ వేయించి ఇంజన్ బోర్ చేయించి చేసిన రన్నింగ్ ఎంతవరకు వచ్చిందో అర్థం కావాలి. అంటే తాత్కాలికంగాను మన అంత డాక్టర్ తీసుకుంటే ఏదో ఒకటి రావాలా. చిన్న రిపేర్ వచ్చినా మన దగ్గర లోకల్ లేదు. హెచ్ఎండి బండ్లు హెచ్ఎండి సార్, హెచ్ఎండి డాక్టర్ సార్, కంపెనీ వాళ్ళు రాస్తున్నారు. మన పెద్ద డోజెస్ ఒకటి ఆగింది సార్, అది వచ్చినప్పుడు 4 డాక్టర్ పనిచేసింది. ఆ రోజు 100,000 రూపాయలు ఇది ఒకదానికి ఇవన్నీ మైండ్ అప్ చేస్తారు. అందుకని నేను ట్రాక్టర్ అడ్డ ట్రాక్టర్ తీసుకుంటే మంచి సక్సెస్ అయిందని రాణిపేటకి ఒక మోటార్, మందరేళ్ళకి ఒక మోటార్, నీళ్ళకి చాలా ఇబ్బంది కాదు సార్. కుక్కల పెడది ఎక్కువ కాదు సార్. సాయితే సార్ స్కూల్ కాడ ఎన్నో రోజుల నుంచి రోడ్డు కాలవాలే సార్. వాళ్ళు చాలా సార్లు అర్జీలు ఇచ్చినారు, మేడానికి చైర్పర్సన్ గారి దగ్గర ఇచ్చినాను, రోడ్డు వేయాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు వరకు 11 మంది మాట్లాడారు. దీనికి అంతరికి సమస్య ఏంటంటే మన మున్సిపాలిటీకి ఫండ్స్ లేనిది. మనకు డబ్బు ఉంటే ఏ పనైనా చేయొచ్చు, ఎన్ని సమస్యలైనా తీర్చుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి సమస్య, దీని పరిష్కారం ఏంటి? ఒకటే, మీరు చేయాల్సింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో మనకు అనుకూలంగా కూడా మన మున్సిపాలిటీ చైర్మన్గా మన ముఖ్యమంత్రి మినిస్టర్గా మన నారాయణ గారు ఉన్నారు, మన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు. అది మనక్కడ ఒక శుభ పరిణామమే అని అనుకుంటున్నాం. కాబట్టి మన మున్సిపాలిటీకి మీ వంతు కృషి చేసి అత్యధికంగా మన మున్సిపాలిటీ, ఎందుకంటే చాలా వెనుకబడి పడింది. రెండోది, మనకు వనరులు లేవు, మనకు ప్రత్యేకంగా వచ్చే ఆర్థిక లావాదేవీలు మున్సిపాలిటీకి ఏమీ లేవు, ఆస్తులు లేవు. కాబట్టి మీరు మన నారాయణ మినిస్టర్ గారితో మాట్లాడి మనకు ప్రత్యేకమైన మంజూరు ఒక అమౌంట్గా మంజూరు చేసేటట్టు మీరు చేయగలిగితే ఈరోజు ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం అనేది దొరుకుతుందని నా యొక్క వాదన. దానికి మీరందరూ కూడా ఏకీభవించి తప్పకుండా మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా మీరు మన వెంకటగిరికి అత్యధికంగా ఒక గ్రాంట్ మంజూరు చేసి చేస్తే మేమందరి తరఫున ధన్యవాదాలు తెలియదు. 3 సంవత్సరాలు మరి ఈ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని తెలియదు. కానీ ఈరోజు గవర్నమెంట్ లో చెప్పండి సార్, దేని ఎత్తుకున్నా కానీ అంతా రొట్టెలే కనిపిస్తా ఉన్నాయి.
కాబట్టి శాలరీ ఇచ్చేది కూడా కష్టంగానే చేసి చేయాల్సిన పరిస్థితి. కరెక్టే సార్. ఈ స్టేజ్లో ఉండేదాన్ని జరిపించాలంటే ఎట్లా ఉండదు చూడండి. ఒక పక్క అమరావతి అభివృద్ధి చేసుకోవాలా, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి చూడాలా, ప్రజలను చూడాలా, సంక్షేమ పథకాలు చూడాలా, ఏవైతే చెప్పామో అవన్నీ కష్టం ఇవ్వాలా. ఒకటో తారీఖున పెన్షన్ పంచర్గా వాడికి ఇవ్వాలి. గతంలో 10వ తారీఖు 15వ తారీఖు ఇస్తే కూడా చూశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 1వ తారీఖు ఇవ్వాలా, ఇస్తారు కూడా మన ఇచ్చాం, రేపు కూడా అయిపోతాం. కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను కూడా మన అందుకే కదా ఎక్కువ డబ్బులు లేకపోయినా క్లియరింగ్ అంటే ఇవ్వని చెప్పని అంతరాన్ని తీసుకొచ్చాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ నాకు కూడా చేయాలని ఉంటుంది, చేస్తాం కూడా తప్పకుండా సార్. దానికి దారి లేదు కాబట్టి దాని దారి కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను కూడా రామారెడ్డికి ఎన్నో అర్జీలు ఇచ్చాను, మీకు కూడా అర్జీ రెడీ చేసి పెట్టాను, మీకు కూడా చేసిన రెడీ చేస్తాను. అంతకుముందు రామకుమార్ కూడా అర్జీ ఇచ్చాను. ఎందుకు రెడ్డి ఎన్ని ఏం చేసినా కూడా అమౌంట్ లేదు మున్సిపాలిటీకి. ఎందుకు రెడ్డి ఆక్రమలు ఎన్నో ఉన్నాయి, మన ఎగడిగిరిలో ఉన్న ఆక్రమలు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఏడా ఉన్నాయి. ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక అంతస్తుకు మాత్రం పర్మిషన్ తీసుకో ఉంటారు, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటారు, ఒక అంతస్తుగా మనం ఇంటి పూర్తి చేస్తాం, ఇంక 2 అంతస్తులు చేయము. కాబట్టి ఈ విధంగా వచ్చే మనం కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎనకడిగిరి మున్సిపాలిటీని ఆదాయం వచ్చేదానికి స్థితిలో మనం నేర్చు చేసుకోవాలి. ఎందుకంటే మన దీనికి ఏదైనా టౌన్ ప్లానింగ్ ఎవరు లేరు, అకౌంటెంట్ లేదు. అసలు ఇక్కడ అకౌంటెంట్ అంటే ఈ రోజు చేపిస్తాడు ఆయన రోజు ఆ విధంగా గందరగోళం ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక ఇబ్బందులు కారణాలు ఇదేనమాట. ఎందుకంటే సరైన విధానం బడ్జెట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు ఏం చేయాలా, చైర్మన్ గారు చేసినప్పుడు ఎంపీని కొంత, కలెక్టర్ గారు కొంత, మున్సిపల్ శాఖ మంత్రిని కొంత, ముఖ్యమంత్రి కొంత, వాళ్ళ దగ్గర 4 సార్లు 5 సార్లు తిరిగి మనం అమౌంట్ తెచ్చుకోవాలి. మనకు తెచ్చిన రోడ్డు మనం తిరగాల. 10 సార్లు తిరిగితే ఎంత దయచి 1 లక్ష అడిగినా 50,000 ఇస్తారు. ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకొని మనం మున్సిపాలిటీ చేసుకునే అవకాశం ఉండాలన్నమాట. మన గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఇదే విధి నేను అర్జీలీను బుట్టలు ఇచ్చి చేయను. ఇదే పనికైనా అభివృద్ధి జరిగిందే లేదు. నా వార్డ్ అంతా కూడా జరిగి 20 లక్షలు ఇచ్చింది. నేను అభివృద్ధి ఏం చేయగలుగుతాను, నేనేం పోతా, ప్రతి సోమవారం పోతా అర్జీలు తీసుకుంటాను, నా వల్ల వాళ్ళు పంపిస్తాను. ఇప్పుడు కూడా పోతున్నాను, నా వల్ల మిగతా చేయలేకపోతే నేను దృష్టికి తీసుకొస్తా, నా పని నేను చేస్తాను. కానీ ఎవరు ఏం చేసినా కూడా డెవలప్మెంట్ దగ్గర అమౌంట్ ఉండాలి కదా. ఎంతసేపు చైర్మన్ కూడా ఏం చేయలేదు, లేదు ఇప్పుడు ముళ్ళా కూట్టుంటే 10 మంది కొట్టిస్తా లేకపోతే ఒకటి లేదు కదా. ఇది పరిస్థితి అనమాట. ఎంతమంది మాట్లాడినా కూడా ఇంకోటి కూడా ఈ ఎక్కడికి లేదని ఇప్పుడు మన డాక్టర్ గురించి చెప్పినాడు. 70 సంవత్సరాలు ముసలివాడికి ఎంత పెట్టాడు, ముసలివాడే కదా. టాక్టర్కి ఎంత పెట్టుబడి పెట్టినా కూడా ప్రయోజనం లేదు. దానికి బదులు టాక్టర్ అతి టాక్టర్ వచ్చేస్తుంది. ఈ రిపోర్ట్ పెట్టి రిపోర్ట్ పెట్టే దానికి అతి టాక్టర్ వచ్చేస్తుంది చేసుకోవచ్చు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో కొంతమంది వర్కర్లు ఉంటారు, పని చేయడానికి కదా జీతాలు తీసుకుంటారు. సార్ శాంతి సార్, మీరు ఎంతమంది వర్కర్లు ఉన్నారు సార్? 111 మంది ఉన్నారు. మనకు బళ్ళు ఎన్ని తిరుగుతున్నాయా? డ్రైవర్లు ఎంతమంది ఉన్నారా? 11 మంది డ్రైవర్లు. మరి 5 మంది ఒకటి పోతే మీద వాళ్ళు ఆన్ చేస్తుంటారు, ఖాళీ ఉంటారా? 3 డ్రైవర్లు రెండు కోట్లు ఎందుకు పోతారు వాళ్ళు? ఉదయం డ్యూటీ కాగానే జీతాలు తీసుకున్న ఉంటారు. అదే అపాయింట్మెంట్ తయారు చేస్తారా, వాళ్ళకి వచ్చేట్టుగా నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా లేదా? మీతో కొంచెం రాగానే జీతాలు తీసుకుంటారు కొంతమంది. నేనైతే ఎవరైతే డ్యూటీకి వస్తారో వారికి అది చేస్తా రాస్తాను. నేను జీతాలు ఎవిడెన్స్ రాసింది కూడా మీరు ఇమ్మంటే నేను చేస్తాను, నేను చేయొచ్చు. అది ఇంకోటి సార్, కాంట్రాక్ట్ పని జీతాలు ఇచ్చేది రెండు కూడా మీరు చెక్ చేయండి. అదనంగా ఏమైనా ఉంటే ఇప్పుడు చూడాలి సార్. అదే కమిషన్ సార్ కాంట్రాక్ట్ పని ఏం చేయండి కూడా 50,000 తగ్గితే ప్రతి ఒక్కటి టెండర్ పెట్టింది. నామినేషన్ వరకు ఈ విధంగానే మున్సిపాలిటీ నాశనం అయిపోయింది. ఈ 3 సంవత్సరాలు సరైన నాశనం అయిపోయింది. ఏం చేసినట్టే నీకు నచ్చిన మనిషికి నామినేషన్ వరకు ముందు ఈ విధంగా ఇచ్చేసి మున్సిపాలిటీ మొత్తం ఇదే విధంగా అయింది అనమాట.
రామేశ్వర కౌన్సిల్ అప్రూవ్ అన్నారు, ఇచ్చేసారు. ఎలా ఇచ్చారో మాకు తెలియదు. మేము వచ్చిన కాడి నుంచి ఏ వర్క్ వర్క్ అయినా మరి పేపర్ కి ఈ ఆఫీస్ ఈ ప్రొక్యూర్మెంట్ లో ఆ విధంగా ఇస్తున్నాను. వ్యాస్ టెండర్ ప్రాసెస్ పెట్టాము, ప్రతి ఇప్పుడు అల్లా క్యాంటీన్ పెట్టాము. టెండర్ ప్రాసెస్ ఈ ప్రొక్యూర్మెంట్ పేపరు తెప్పించాము, పేపరు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ బాక్స్ ఆల్ ఈ మూడు ఉన్నాయి. గతంలో మాకు తెలియదు, మేము వచ్చిన దానికి ఒక పని కూడా చేయలేదు. అందుకే వచ్చిన దానికి నేను అర్జీ వస్తాను, గర్జీ కూడా వచ్చిన నీకు టెండర్ పెట్టి చేయమని ఇచ్చిన లేదు. గర్జీ ఇచ్చారు, ఇచ్చారు, మేము ఆమె చేయలేదు. కాబట్టి ఇంకోటిసారి ఇంకేమనుకోవాలి, చిన్న విషయం, మేమందరం కౌన్సిలర్లే కదా, కౌన్సిలర్ ఉన్నా కదా, చైర్మన్ కౌన్సిలర్ కదా. మొన్న 1వ తేదీ 7000 పిలిచి మమ్మల్ని కూడా ఒక స్థాయికి తెలియచ్చు కదా, మమ్మల్ని ఒక్క మాట అయినా మాకు చెప్పాలి కదా. మీరు ఒక అధికారిగా మమ్మల్ని ఒక్క మాట పిలవాలి, చైర్మన్ కానీ ఆ వార్డులో కౌన్సిలర్ ఒక్క మాట మాకు తెలవాలి కదా. మాకు కూడా గౌరవ మర్యాద ఉంటుంది కదా. మాకు ఎవరు చేయలేదు ఎవరు చెప్పలేదు సార్. మేము కూడా కౌన్సిలర్ ఇంకా మాకు 20 తీరు ఉన్నది, మేము కూడా గౌరవ మర్యాద ఉంటారు కదా సార్. పిలిస్తాను, మీకు ఇబ్బంది లేదు. మిమ్మల్ని ప్రజలే ఎన్నుకున్నారు, మమ్మల్ని ప్రజలే ఎన్నుకున్నారు, ఇద్దరు ప్రజలే ఎన్నుకున్నారు, ఇబ్బంది ఏమి లేదు. సార్ సభాముఖంగా ఏదైనా చిన్న తప్పు తప్పు నుండి చెప్పించి ఏమనుకోకండి, అడిగిన దానికి సరే సార్. శ్రీ కొనుగోళ్ళ రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక విషయాన్ని దృష్టి తీసుకుని రావాలనుకుంటున్నాను. వెంకటగిరిలో చాలా ఖర్చాలకు గురైంది స్థలాలు, అలానే అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు చాలా ఉన్నాయి సార్. వాటి గురించి గత 3 సంవత్సరాలుగా మేము అడుగుతూనే ఉన్నాము, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దయచేసి వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ అక్రమ లేఅవుట్ గురించి కానీ ఈ అక్రమ కట్టడాల గురించి కానీ, తర్వాత వచ్చేసి ఈ అప్రూవల్ లేకుండా కట్టడాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము 3 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాము. వాటి మీద ఎలాంటి రియాక్షన్ లేదు, వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి మున్సిపాలిటీలో బురుగొండ రామకృష్ణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీరు నిరంతరం కష్టపడతారు, కష్టపడాలని, ఈ అభివృద్ధి పదంలో ముందుండాలి వెంకటగిరి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16వ వార్డు చాలా పెద్దది, రేపు జరగబోయే జాతర కూడా మన వార్డుకి సంబంధించి ఎక్కువ శాతం అక్కడే జరుగుతుంది. రాగానే ఇందాక ఒక మాట మీరు అన్నారు, రోడ్ల ఎక్స్టెన్షన్ కోసం మీరు ఎవరినీ చూడక్కర్లేదని. ఆ విషయానికి నేను సారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీరు ఎవరిని చూడక్కర్లేదు, మీరు రోడ్ ఎక్స్టెన్షన్ చేయండి, ప్రజల వాళ్ళ యొక్క ఇబ్బందులు చూడకుండా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గటువంటి నిర్ణయం. దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో నాకు తెలీదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ దృష్టికి చాలా మంది వారి సమస్యలు తీసుకొచ్చారు, వాటిని మీరు అధికారులు 3 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు, ఎందుకు పెండింగ్ పడ్డాయి, ఏ కారణాల వల్ల, అవన్నీ కూడా మీరు ఒకసారి పర్సూ చేయండి. పర్సూ చేసి అవి మనకి పాజిబిలిటీనా కాదా, ఒకరి మీద నిందలేసే కంటే కూడా అప్పుడు చేసేటప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు మాత్రం మీ దృష్టి తీసుకొచ్చారు. ఇదే కౌన్సిల్లో మాకు అసలు తెలియదు ఏం జరుగుతుందో, తెలియదు ఎవరు వచ్చేస్తున్నారో తెలియదు. ఈరోజు మాత్రం మీ ముందు తీసుకొచ్చి అందరూ గోల చేస్తున్నారు. మీరు దయచేసి మీ దృష్టికి వచ్చిన ప్రతిదీ పర్సూ చేయండి, వాటిలో న్యాయపరంగా ఉన్నవి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను అడిగిన దానికి మీకు సమాధానం ఏం చెప్పలేదు. చేస్తారా చేయరా ఆ టైం మీద శంకర్ అద్దె లేకుండా తెలుస్తున్నాడు. రంగడిగిరి ఏ విధంగా డెవలప్ చేయాలనేది అహర్నిశలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాను కూడా. ఈరోజు ప్రభుత్వం పరిస్థితి తెలుసు, గతంలో మొత్తం ఖాళీ చేశారు, ఇప్పుడు ఏం చేపెట్టినా ఖాళీగా ఉన్నాయి, అన్ని రొట్టలే. కాబట్టి క్రమేణా 1 ఇయర్ తర్వాత అయినా కానీ కాస్త మెరుగుపడిన తర్వాత నిధులు తెచ్చాలని ఖచ్చితంగా నిన్నవాడు అడిగా రేపు జాతర 2 కోట్లు అడిగా, 2 కోట్లు మొత్తాన్ని ఇస్తారని చెప్పనేసి నా ఆశ. రేపు జాతరకి కూడా ఖర్చు ఉంది, కనీసం 1 కోటి రూపాయలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. చెప్తా ఖచ్చితంగా.
కబ్జాలు కూడా జరిగిపోతున్నాయి సార్. ఒకటి మున్సిపల్ పరిధిలో ఉన్న అక్రమ వివిధ ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటినీ తెలియజేయాలి. వాటి వివరాలు వారికి వీలైనంత వరకు నోటీసులు ఇవ్వండి. అక్రమ కట్టడానికి ఏ విధమైన నోటీసులు ఇచ్చారో ఇకపోతే వారి నోటీసులు ఇచ్చి వారి వద్ద వివరణ తీసుకోండి. మున్సిపల్ ఆదాయానికి గడిపడ కూడా చూడండి. నేను కూడా ఇప్పుడు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టాడు అనఫిషియల్గా మొత్తం లెక్కేసేయండి. ఎందుకు రెవెన్యూ వస్తుంది కదా, దానిపై మనం వేయలేదు 2 ఫ్లోర్కి, దాన్ని కూడా 2 ఫ్లోర్కి వేసేయండి. క్యాలిక్యులేట్ చేసేసి 2 ఫ్లోర్ మీద వేస్తే ఖర్చు సరిపోదు. అంటే మన అకౌంట్కి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 16 నోటీసులు ఇచ్చాం సార్. 16 నోటీసులు ఇచ్చాము, ఒక 8 మాత్రం డిమాలిష్ చేసాం అమ్మా. ఒకసారి 16 మందికి లేఅవుట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, 2 అప్రూవ్ అయ్యి మిగిలిన వాటికి మేము కొన్ని వాటి పడేసాము. గౌకాని గారు ఇది పడేసాం సార్, మనం పడేసాం మొత్తం లేఅవుట్ మాత్రం చేసాం. కాలువల పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు 3 సెలజీలు అవన్నీ కట్టున్నారు. అవన్నీ కూడా లీగల్గానే యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెడతాం. కమిషనర్ కూడా చెప్పాను ఆ పార్టీ పార్టీ అనేది లేదు, ఏ పార్టీ అయినా కావచ్చు ఇల్లీగల్గా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. మన వెంగళగిరి అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తెస్తారని ఆశిస్తూ అందులో మా అందరి కౌన్సిలర్స్ ని కూడా భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా ప్రజల తరఫున ఎన్నుకోబడిన వాళ్ళను మీతో పాటు మీరు ముందుండి మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్. అలాగే మనకు మీ పేరు చెప్పుకొని చాలా మంది కొంతమంది రచ్చలకు వస్తున్నారు సార్. నేనైతే ఎప్పుడు మిమ్మల్ని అనుకోలేదు, కానీ మాకు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలని నాకు తెలుసు సార్. అలాగే మీరు అందరికి అన్నదండలుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మనం ఫాగింగ్ మిషన్ స్టార్ట్ చేసాము సార్, దోమలు ఎక్కువగా ఉన్నాయి. కోతులు పెడద కూడా ఎక్కువగా ఉంది సార్ మా బాటలో. అయితే 3 కుక్కలు మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పట్టించడం జరిగింది, చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. పిచ్చి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి సార్, కుక్కల్ని కోతుల్ని పట్టించడానికి కొంచెం మన వెంకటగిరి శక్తి స్వరూపమైనటువంటి శ్రీ శ్రీ కోలేరమ్మ అమ్మవారిని దర్శనమించి మన విదేశాల నుంచి కూడా అందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా మనకు ఈ అజెండాలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దీనికి మనకు మన క్రాస్ రోడ్లోనే అక్కడ ఆర్చిని ఏర్పాటు చేయడం అని చెప్పని సొంత నిధులతో తెలియజేయడం జరిగింది, దానికి అభినందిస్తున్నాం. అంతేకాకుండా మన కోన వెంకటేశ్వర గారు మరియు విజయశేఖర్ గారు వారు కూడా తెలియజేస్తున్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అందరం కూడా అభినందిస్తున్నాం. గతంలో మొట్టమొదటగా మన వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది మొట్టమొదట మనకు అక్కడ పోలేరమ్మ అమ్మవారి మొట్టమొదట ఆర్చి నిర్మింప చేసిన దాంట్లో మొట్టమొదటగా మన గంగోటి నాగేశ్వరరావు గారు ముందుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు కూడా దానికి మేమందరం కూడా అటెండ్ అయ్యి దానికి ఆయనకి మా యొక్క సహకారాలు కూడా అందించాము. అటు తర్వాత కూడా నేదరమల్లి రామ మన జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి గారు వారు ఫోరం పెట్టడం జరిగింది, అది కూడా వాళ్ళని కూడా అభినందించాము ఆ రోజు కూడా. ఇదే విధంగా ఇంకా మనకు మన వెంకటగిరిలో మన కోలేరమ్మ తల్లిని దేశ విద్యా
ప్రదేశాల్లో నుంచి బాధ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిలిచేదానిక ఇప్పుడు మెయిన్ రోడ్ లోనే ఈ ఆర్చులు పెట్టడం కూడా చాలా ఆనందకరం. ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉంటే ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక ఊరు పోయినప్పుడు ఆ ఊరిలో మొట్టమొదటిగా ఆర్చులు అనేది మొట్టమొదటి కూడా కనపడతాయి. అవి దాని యొక్క విశిష్టత కూడా వాళ్ళు కనుకొని వాళ్ళ ద్వారా రావడం పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అభినందిస్తూ అదే విధంగా ఇక్కడ మనకు అమ్మవారికి ఇక్కడికి వచ్చి పోయే వాళ్ళకి గతంలో కూడా ఉన్న మన ఎమ్మెల్యేలు అయితే ఏమి ఆనందం వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక సైట్ అనేది అది మన కాశీపేట సెంటర్ లో ఉంది. అది ఎవరిది అనేది ఇంకా తెలుసుకుండా అది ఎండ పెట్టదు మాది అని అన్నారు. కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడికి పోలవరం తల్లిని అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే వాళ్ళకి అక్కడ ఏదన్నా ఒక విశ్రాంతి భవనం గాను అక్కడ పెట్టి రూములు గాను అక్కడనే వాళ్ళకి కానీ చేసుకుంటే వాళ్ళందరూ కూడా చేసుకున్న ఇప్పుడు మన సూళ్ళూరుపేటలో చంగాలమ్మ చేసుకున్నట్టుగా వాళ్ళకు ఒక ప్రదేశం ఉండిపోతే వాళ్ళు కూడా బాగుంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు దాని ఒక చొరవ చూపించి దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చూసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా మన ఈ జాతర వస్తుంది కాబట్టి జాతర నుంచే మన 2 నెలల ముందు నుంచే మనం ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు కూడా మన వెంకటగిరికి కావలసినటువంటి కూడా లైట్లు అయితేనేమి అదేవిధంగా మంచినీరు బోర్లు ఇవన్నీ కూడా అదేవిధంగా ఏరియాలో కూడా క్లీన్ చేసేదానికి జేసీబీతో సహాయంతో చేస్తున్నాం. కానీ ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ప్రతి ఒక్కరికి కావాల్సింది నీరు. నీరు అనేది మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నుంచి చాలా తక్కువగా ఉన్నాయి. చాలా ఇప్పుడు మనకు కెపాసిటీ ట్యాంక్ వచ్చి 2,200 మిలియన్ లీటర్స్ దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం కెపాసిటీ ఉండేది 995 మిలియన్ లీటర్స్ వరకే ఉంది. ఇప్పటి వరకు చాలా తక్కువ ఉన్నాయి. నేను వెళ్ళి పరిశీలించి చూస్తే కూడా ఆ ప్రాంతం అంతా కూడా మట్టి కూడా బయటపడింది, అంటే నీళ్ళు లేక తగ్గిపోయింది దాని వల్ల. ఇదే విధంగా కానీ మన జరిగితే మన వెంకటగిరి ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి మోటార్లు అయితే కూడా కొన్ని అక్కడ చాలా వరకు రా వాటర్ పంప్ హౌస్ అని 50 HP మోటార్లు 4 ఉండాలి. ఆ 4లో 2 పనిచేస్తున్నాయి, 2 ప్రస్తుతం 2 వర్కింగ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు తెలుగుగంగ నుంచి మనం పోయే వాటర్ని కూడా దాని నుంచి లిఫ్ట్ చేసుకోవాలా, ఆ లిఫ్ట్ చేసుకోవాలంటే 4 మోటార్లు కావాలా. కానీ 2 మోటార్లు ఉన్నాయి. ఈ 2 మోటార్లు కూడా సరిగా పనిచేస్తున్నాయి, ఈ 2 మోటార్లు కూడా పాతవి. దానివల్ల వీళ్ళు ఇక్కడ మా కౌన్సిల్ ఏమో మేము మోటార్లు పెడుతున్నాం 50 HP 25 HP 30 HP అని చెప్పి కూడా పెట్టున్నారు. కానీ ఎంతవరకు ఎక్కడ పెట్టారో ఎంతో ఏదో తెలియజేయాలి దాని విషయం గురించి కూడా. అంతేకాకుండా ఇప్పుడు అదే విధంగా తీసుకుంటారు ఎవరన్నా శుద్ధం కొట్టేస్తుంది ఎనిమిటారు అట్లానా అమ్ముద కట్టినాయి కదా పెట్టుకోడు అమ్ముద ఎన్నుంటాయి ఏమంట ఏ గారు ఎవరు అడుగుతుంది పూర్తయా అంటే వాటికి అడ్డం లేదా అవును ఆ పార్కింగ్ వేస్ట్ కాకుండా ఇల్లు కట్టేశారు కొంపలో ఉండేవాడు బండి పెట్టుకోవాలంటే యాడ్ పెట్టుకుంటాడు మనం ఇల్లు ఇస్తాము వాడు యాడ్ పెట్టుకోవాలి బండి ఇప్పుడు ఇది ఒక అందమైన కాలేగా బాగా పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ అది కట్టించింది అట్లా చూసి ఈ ఊరు తీసుకోరు అసలు ఏముంది ఊరికే ఆ పక్కన ఇటుకలు పక్కన పెట్టేసి రూములు లేవు దానిలో దాన్ని ఏం చేయాలి సార్ అని కన్నా చెప్పదు ఇంకా నాకు డబ్బా ఇచ్చాను కొట్టేసేసి నేను పక్కన కట్టుకోవాలా వాడు కట్టుకుంటాడు 4 లక్షలు ఇస్తా వాళ్ళే కోసం అభివృద్ధిలో పొందంటాం తెలియలేదు ఫంక్షన్స్ కూడా చెప్పారు మీరు దాన్ని కొంచెం అందరికి చెప్పి మా కమిషన్ ద్వారా తెలియజేసి వచ్చాయి కదా నుంచి కాస్త కనీసం 4 ఇయర్స్ నుంచి
అది గుంట అయిపోయింది, అంటే కాలం వేశారు, కాలం మీద గుంట అయిపోయింది. దానివల్ల పాపం చాలా మంది ముసలోళ్ళు అయితే ఏమి బైక్ వచ్చే బైకులు కానీ చాలా ఇబ్బంది పడి చాలా సార్ నోటీస్ తీసుకొచ్చాను నేను. నన్ను ఎవరు అంతగా పట్టించుకోలేదు సార్, అది మరి ఇబ్బందిగా ఉన్నది. సాయిబు గుడింది కదా, సాయిబు బ్యాక్ సైడ్ సార్, ముమ్మడి కాలువ డౌన్ అవుతుంది, దాని కింద రోడ్డు పగిలిపోయింది సార్. కనీసం అంత ఒకటి 4 లక్షల చెప్పారు అవుతుంది సార్, డౌన్ అవుతుంది సార్. అదేంటంటే వెహికల్స్ కూడా మరి ఏంటంటే అది నీళ్లు అయిపోయి చాలా పడిపోతున్నారు సార్, చాలా ఇబ్బందిగా ఉంది. పాత పక్షాలు లోపలికి వస్తారు సార్, ముమ్మడి కాలువ లోపలికి వస్తారు కదా, నా లోపలికి అది ట్యాంక్ వర్క్ బాగా ఎక్కువ ఉంది, ట్యాంక్ వర్క్ చేయలేదు సార్. నేను కనీసం 5 సంవత్సరం కూడా చేయలేదు, ఈ సంవత్సరం కూడా ట్యాంక్ వర్క్ కంపల్సరీ చేయాలనుకుంటున్నాను. వర్షాకాలం వచ్చేది దోమలు విపరీతంగా ఉంది. 35 లక్షల రూపాయలు ఇచ్చింది కాబట్టి వర్కులు పిలిపిస్తున్నాం, ఏ ఊరు నుంచి పడగారు వచ్చేది ఆపకూరు నుంచి పిలిపిస్తున్నాం. వాళ్ళు హెడ్ వచ్చేటప్పుడు 1000 రూపాయలు భోజనాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టి 1000 రూపాయలు ఇచ్చే కొద్ది పోయి పిలిపిస్తున్నాం. గంటలే అది మామూలుగా మా ఓపు పిలవడం కాదు, వాళ్ళు ఉదయం 6 గంటలకు వస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ వాళ్ళు పోయి ఎక్కడైతే అక్కడ ఉంటారు. అంటే అంటే ఒకటి చేసుకోవాలి సార్, అంటే టైం విడితే విడుతుందా చేస్తారా, వాళ్ళు ఒక బ్యాచ్ వారి చేస్తారా, నేను 1 నుంచి 5 గంటల పడదా చేస్తారా, 5 నుంచి 6 గంటలు చేస్తారు. అది బ్యాచ్ వారిగా 15 మంది వచ్చేటప్పుడు 1 వాటికి కలిసి స్టార్ట్ అయింది, మళ్ళీ లాస్ట్ వాటికి స్టార్ట్ అయింది 15 మంది. వారి డాక్టర్లు మొత్తం ఏ రోజు తీసాం ఆ రోజే లిఫ్ట్ తీసే పద్ధతి. కుక్కలు కుక్కలు ఎక్కువ ఉన్నాయి సార్, కనీసం ఇదే కనీసం ఒక 4 కుక్కలు చెప్తే వాళ్ళు చేయాలి కదా సార్. రాత్రులు చాలా దారుణంగా వస్తున్నాయి సార్, కొత్త నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, లీకేజ్లు ఎక్కువ ఉన్నాయి సార్. అందులో లైసెన్స్ సరిగ్గా చేయటం లేదు, ఇద్దరు చేపట్లో ఒకరు రావడం లేదు, అతను నడితే అతనికి 7-8 నెలల నుంచి జీతాలు ఇవ్వటం సార్. అతని పేరు సుబ్బయ్య, జీతాలు ఇవ్వకుండా ఉండడం వల్ల అతను పనికి రావడం లేదు సార్. 20 మంది జీతాలు ఈ రోజే రేపు వద్దు కొట్టేస్తాం. సేమ్ సార్, వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది సార్, వారానికి 2-3 సార్లు అయినా వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అడిగితే లీకేజ్ ఉన్నాయి పైపులు, అలాగే మళ్ళా వాటర్ సప్లై కరెంట్ సప్లై అవ్వట్లేదని అడిగి చెప్తున్నారు సార్, అదొక ఇబ్బంది ఉంది సార్. అలాగే లైట్లు కూడా సార్, కొన్ని లైట్లు వెలుగుతున్నాయి రిపేర్లు ఉన్నాయి, కొన్ని లైట్లు అసలు వెలగట్లేదు. అలాగే చెప్పే దానికి ఈజీగా ఉంది. అవసరాలు అందరికి కూడా ప్రభుత్వంగా పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మొట్టమొదటిగా కౌన్సిల్ రావడం, ఇక్కడ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం, తొందరలోనే ఈ మున్సిపాలిటీలో అంటే మొత్తం పైప్ లైన్ మార్చేస్తాం. 93 కోట్లు శాంక్షన్ అయింది, 93 కోట్లతో నీట్గా ఎక్కడా లీకులు లేకుండా ఫ్రెష్గా పైప్ లైన్ వేస్తున్నాం అని ఎప్పుడు తెలియజేస్తా ఉన్నాం, అది త్వరలోనే చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తూ. అదేవిధంగా మనం ఇప్పుడు టిక్వెళ్ళు ప్రతి పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్ని బ్రహ్మాండం కట్టాం. అయితే అవి కూడా ఏమైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి 11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 11 కోట్లతో డ్రైన్స్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ కంప్లీట్ అవన్నీ ఇచ్చి ఆ ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇచ్చేదానికి త్వరలో ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే అక్కడ వచ్చిన సమస్య ఆ ఇంటి ముందర పోయిన గవర్నమెంట్ చిన్న చిన్న దిష్టి బొమ్మలాగా చిన్న ఇల్లు కట్టున్నారు, ఆ ఇళ్ళని ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుని ఏం చేయాలని ఆలోచించి తర్వాత పేదవాళ్ళకి అందరికి కూడా త్వరలో ఇల్లు ఇస్తాం, కంప్లీట్ చేయడం కంప్లీట్ చేసిన వెంటనే ఇల్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. పోయిన గవర్నమెంట్లో కనీసం ఒక 10 కోట్లు 12 కోట్లు పెట్టి పనిచేయలేనటువంటి పరిస్థితి, ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ చేయడం పేదవాళ్ళకి ఇవ్వడం ఇవ్వాలనే కాన్సెప్ట్తో పనిచేస్తా ఉన్నాం. ఆయన పేదవాళ్ళకి నేనేదో ఎలా పడతానని చెప్పి అన్నాడు, ఏం ఎలా పట్ల ఆయన అంతా దోసుకుని పోయాడు,
ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ చేసిపోయాడు. ఈరోజు ఖజానా ఖాళీ చేసిన కష్టాల్లో ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపేది లేదు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుంటామని చెప్పడం కూడా తెలియజేస్తాం. సంవత్సరాన్ని కూడా చెప్పారు, అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలి చేసి త్వరలో చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తాను. గతంలో మీరు కానీ కమిషనర్ కానీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ సమస్యలు మళ్ళా రెట్టుమే కాకుండా చూద్దాం. ఇందులో నేనేమని చేస్తుంటే నాకు చెప్పండి, మీరు చేస్తుంటే చేయండి. అవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే. చెప్పి సమస్య చెప్పిన వాళ్ళు రిటర్న్ గా వాళ్ళ వాళ్ళ ఎంప్లాయిస్ మీద మాకు నెప్పిస్తే మీరు టెండర్స్ పిలవడానికి అవకాశం ఉంది. 10 రూపాయలు ఇచ్చేసేయండి. 10 రూపాయలు ట్రాన్స్ ఇచ్చేసేయండి. ఆయన నోట్ చేసుకొని అప్పటి కూడా పరిస్థితి చేస్తాడు. 10 రూపాయలు చైర్పర్సన్ జరిపిస్తే చైర్పర్సన్ సమస్య. ఇది కూడా వీళ్ళైతే మనం ఒక రోజు వెళ్దాం, వాడికి మోటార్ ఏం పనిచేయలేదు, మోటార్ రిపేర్ చేస్తాం అంటే తొందరలో అన్ని మార్చేస్తాం నీట్ గా. మళ్ళా పైప్ లైన్ కానీ చెన్నై కూడా అప్పుడు దాకా వీటితో చూసేద్దాం. ఎప్పుడు టైం చెప్పండి, నేను కూడా వస్తాను. ఒకసారి వెళ్ళి రెండు దగ్గర చూసుకొని ఏం మోటార్ పనిచేయలేదు ఆ మెకానిక్ చూపించి ఏమవుతుందో అడుగుదాం, చేద్దాం. పబ్లిక్ ఎలక్ట్రానిక్ పిలవండి, అందరూ కలిసి పోయేసి ఎక్కువ మన దాన వస్తుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తుంది అందరికి. అన్ని మోటార్లు రిపేర్ చేయాలి, అన్ని పనిచేయాలి, పని చేస్తేనే సరిపోతాయి. లేకపోతే ఆ జాతర కూర్చోవడం నీళ్ళు తింటారు ఎక్కడికి నీళ్ళు కూడా పోవాలని చెప్పేసి సఫిషియెంట్ గా మన దగ్గర నీళ్ళు ఉన్నాయి, అవన్నీ రిపేర్ చేసి ఇద్దాం.